हाई फ्रेंड्स बहुत अंदर क्लास मन लाइनिंग ब्लाउज ने स्टिचिंग एला चेयाली एला टिप्स उपयोगी ये पार्ट की ये टिप तो मन पार्ट्स जॉइन चेयालना विषयाल गुरिंचि तेलुसुकुंदामंडी। ब्लौज कटिंग अयिते आल्रेडी मीकु नेनु शेर चेस्तुन्नानु 37 सैज अंटे चेस्ट लूज 37 सैज ब्लौज अन्नमाट। मनं एप्पुडु कूडा चेस्ट लूज ने सैज अंटाम सरेनंडी। इप्पुडु ई दीनिकि लाइनिंग कूडा नेनु जॉइन चेसानु। इदि लाइनिंग कूडा एला जॉइन चेयाली वर्क वच्चिन ब्लौज की లైనింగ్ ఎలా సింపుల్గా జాయిన్ చేయాలన్నది కూడా మీకు నేను ఆల్రెడీ సపరేట్గా షేర్ చేస్తున్నాను సరేనండి। ఇప్పుడు బ్లౌజ్ని స్టిచ్చింగ్ అనేది చూద్దాం। కొన్ని టిప్స్ని ఉపయోగించి మీరు బ్లౌజ్ని స్టిచ్ చేస్తే ఫాస్ట్గా వర్క్ అవుతుంది, ఫినిషింగ్ బాగుంటుంది సరేనండి। ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మనం బ్యాక్ పార్ట్ని ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి। బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం లైనింగ్ క్లాత్ని 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టుగా హెమ్మింగ్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి। చూడండి ఇలాగా హెమ్మింగ్ బెల్ట్ ని 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టుగా మనం కటింగ్ చేసుకుంటే గనుక దాని ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తే మామూలుగా సింగిల్ లేయర్ మనం స్టిచ్చింగ్ చేసినా మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఒకేసారి ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట। ఇలా మనం స్ట్రైట్ గాని 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టుగా హెమ్మింగ్ బెల్ట్ ని కటింగ్ చేయాలి। అది హ్యాండ్స్ కైనా నడుంకైనా సరే ఒకటే మెథడ్। ఇప్పుడు నేను చూపిస్తుంది, హ్యాండ్స్ కూడా మీరు ఫాలో అయిపోవచ్చు, చేతుల అంచులకు కూడా సరేనా। ఇప్పుడు మధ్యలోని ఇలాగ ఫోల్డింగ్ చేసి ఒకసారి ఇలా మనం గోరుతో ఎలా అన్నామంటే ఆ ఫోల్డింగ్ అన్నది అలా ఉండిపోద్ది సరేనండి। ఇలా ఉన్న తర్వాత ఇప్పుడు ఓపెన్గా ఉన్న అంచులు ఉన్నాయి చూసారు, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ ఓపెన్గా ఉన్న అంచులు మన బ్లౌజ్కి కింద నడుం దగ్గర ఈ అంచుకి పెట్టాలి। ఓపెన్గా ఉన్న అంచులు ఈ బ్యాక్ సైడ్ నడుంకి ఇలా పెట్టి ఫస్ట్ మనం ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకోవాలి। ఇలాగ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి సరేనా। ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత హెమ్మింగ్ బెల్ట్ అనేది లోపల వైపు తిప్పినప్పుడు కూడా ఎలా స్టిచ్ చేయాలనేది మీకు నేను చూపిస్తాను। ఇలా చివరి వరకు కూడా పాదం ఖర్చు వెడల్పుని ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి। ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత హెమ్మింగ్ బెల్ట్ ఏమైనా ఎక్కువగా ఉంటే అది కటింగ్ చేసేయండి। అదే రకంగా స్టోన్స్ కట్ట ఏమన్నా ఈ కుట్లో వస్తూ ఉంటే కనుక ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి అది రిమూవ్ చేసేస్తూ ఉండండి సరేనా। తర్వాత ఇలా ఓపెన్ చేయండి। ఓపెన్ చేసి లైనింగ్ మీదే కుట్టు పడేటట్టుగా ఓపెన్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ఇలా లూజ్ ఉండకూడదు, చక్కగా నీట్గా ఇలా ఓపెన్ చేసి పైనుంచి లైనింగ్ మీద టాప్ స్టిచ్ చేయడం వల్ల మీరు వెనక వైపుకి తిప్పినప్పుడు నడుం దగ్గర ఫోల్డింగ్ దగ్గర లూజ్ లేకుండా నీట్గా ఫినిషింగ్ అన్నది వస్తుంది సరేనండి। ఈ సైడ్ మిగిలిన హెమ్మింగ్ బెల్ట్ క్లాత్ని కటింగ్ చేసేయండి, ఎప్పటికప్పుడు కటింగ్ చేసేస్తూ ఉండాలి। తర్వాత ఇలా లోపల వైపుకి తిప్పేసి మధ్యలోని అంచు కాకుండా మధ్యలో చేసి ఒక 5వ నెంబర్ కుట్ అన్నది, పెద్ద కుట్ అన్నది వేస్తే ఇది రఫ్గా వేసుకునే కుట్ అనమాట। బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేసేసిన తర్వాత ఈ కుట్టుని ఇలా లాగేమో అంటే కనుక నీట్గా కుట్ అనేది ఓపెన్ అయిపోద్ది అనమాట సరేనండి। ఈ రకంగా హెమ్మింగ్ బెల్ట్ అనేది వేసుకోవాలి। చూసారు కదా చాలా సింపుల్గా, వెనక్కి తిప్పినప్పుడు చేసి ఇంక ఏ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేకుండా పని ఈజీగా అవుతుంది। తర్వాత ఇలా బ్యాక్ పార్ట్లోని మనం డాట్స్ వేసుకునేటప్పుడు షోల్డర్కి ఇలా సెంటర్లోని ఫోల్డ్ చేయండి। ఫోల్డ్ చేసి ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసినప్పుడు నడుం దగ్గర ఉన్న అంచులు రెండు కూడా రెండంచులు ఒక దగ్గర రావాలి। మళ్ళీ చూపిస్తాను చూడండి, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ రెండంచులు ఒకదాని మీద ఒకటికి స్ట్రైట్గా రావాలి। ఇలా వస్తే మీకు ఎక్కడ డాట్ వేశారనుకోండి దానివల్ల ఏమవుతుందంటే మనకి భుజం దగ్గర అండ్ షోల్డర్స్ జారకుండా మనకి సపోర్ట్ ఉంటుంది। 1 ఇంచ్ ఏమో వెడల్పు తీసుకోవాలి, పొడవు కనీసం 4.5 ఇంచీలన్నా సరే పొడవు ఉండేటట్టు చూసుకోండి। 4 నుంచి 5 వరకు పెట్టవచ్చు, 4, 4.5 కూడా పెట్టవచ్చు సరేనా। ఇలా మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా స్టోన్ కట్ట ఏమైనా ఉంటాయి కనుక అది మాత్రం రిమూవ్ చేసేయండి, లేదనుకుంటే మెషిన్ నీడిల్ అన్నది వెంటనే విరిగిపోద్ది। తర్వాత ఇలాగ లాక్ చేసి సేమ్ అదే లైన్ మీద ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి। ఇక లాస్ట్ని కూడా చక్కగా లాక్ చేసేయండి। సేమ్ ఇదే రకంగా రెండో వైపు కూడా షోల్డర్కి సెంటర్లో ఫోల్డ్ చేసి ఈ డాట్ అనేది ఇలా వేసుకోవాలి, ఇలా షోల్డర్కి ఇలాగ సెంటర్లోకి ఫోల్డ్ చేయండి। ఫోల్డ్ చేసి 6 ఇంచ్ వెడల్పు ఒక 4.5 ఇంచీలు పొడవు అనేది తీసుకుని సేమ్ డాట్ అనేది వేసేయండి। దాని తర్వాత బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది। ఇలా రెడీ చేసి ఉంచుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి। ఫస్ట్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ మనకు డాట్సే ఉంటాయి కాబట్టి డాట్స్ వేసుకోవాలి। చూస్తున్నారు కదా లైనింగ్ క్లాత్ అనేది నేను జాయింట్ చేసేసాం కదా, ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టాలి, లైనింగ్లో పై భాగం వైపుకి వచ్చేటట్టుగా ఇలా పెట్టండి। ఇలా పెట్టిన తర్వాత డాట్స్కి మార్కింగ్ పెట్టుకోవాలి। ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 37 చెస్ట్ లూజ్ అనమాట సరేనా। మనకి ఏ సైజ్ తగ్గట్టుగా ఆ సైజ్కి డాట్స్ అనేవి పెట్టుకోవాలి। ఇప్పుడు నేను పెడుతున్న డాట్స్ అనేవి ఆల్మోస్ట్ చాలా వరకు కూడా అందరికీ సెట్ అవుతుంది। ఇక్కడి నుంచి 2.5 ఇంచీలు, చివరి నుంచి 2.5 ఇంచీలు, తర్వాత మళ్ళీ ఇంకొక 2.5 ఇంచీలకి డాట్ అనేది పెడతాం, అంటే ఈ 2.5 ఇంచీలు డాట్ వెడల్పు అనమాట। ఇక్కడ ఇవి కట్స్ అనేవి ఇలా పెట్టండి, ఇలా కట్స్ పెట్టడం వల్ల ఈ డాట్స్ మార్కింగ్ అనేది కిందనున్న లేయర్కి కూడా వస్తుంది। తర్వాత కింద నుంచి
पैकी रेल की मार्क्सको इधे सैजु वाले इदे पद्धति सर इकड़ कंपलसरी इला फोल्ड कटपेटे अंत तप लाइन गीसा दिन वाल मन के प्रयोजन लेदी इला कट्स पड़ते वर्क फास्ट अ फिनिशिंग उठा इपड़ी कॉर्नर पॉइंट दी आर्म राउंड दर इंच की मार्क मल्ल इंकोक अर इंच की मार्क रे अर इंचल मध्य मन की फोल्डिंग अने वस्तदन रेंड मारकिंग की सेम इदे रक कट्स पेटाली कत्तरी कलासी पड़ते चक्कर कट अने पर्फेक्ट पड़ता है इपू इध मारकिंग उबीए मैं इकड़े एला स्टिचिंग से पार्ट स्टिचे चूपा चूसरा कट्स पेटम वाला मन की मार्क्स अने पर्फेक्ट कई रे कट्स मुझे मेन डाट स्टिचाली रे कट्स कल पटी जस्ट पट्टे आटोमेट फोल्डिंग वस्तु आ फोल्डिंगे सेंटर फोल्डिंग अन्ट इप्ड फोल्डिंग दी कट दी मन की कुट वस्तु पड़व एंत कई भाग वेप की फोल्डिंग वेप रे इंचल की मारकिंग कट दी इकड़क कलपे आटोमेट मेन डाट లైన్ అన్నది వచ్చేస్తది ఇక్కడ లాక్ చేసేయండి అయిపోయింది కదా దాని తర్వాత ఎప్పుడు కూడా హుక్ ది వేసుకోవాలి హుక్ బెల్ట్ వైపు ఉన్న డాట్ ఈ కట్ దగ్గర కరెక్ట్గా కటింగ్ పెట్టిన దగ్గర ఫోల్డ్ చేస్తే ఒక ఫోల్డ్ వస్తది ఈ ఫోల్డింగ్ దగ్గర పావించ్ అన్నది అంటే రెండు గీతల వరుస అన్నది మనకి మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేటప్పుడు పాదం ఖర్చు అన్నా సరే పావించ్ అన్న ఒకటే పొడవు 2.5 ఇంచులు ఈ పావించ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి ఇలా కలిపేయాలి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా పాదం ఖర్చు ఉండాలి చూసుకోండి లాక్ చేసి సన్నగా 2.5 ఇంచుల వరకు వచ్చి ఇలాగా లాక్ చేసేయండి లాక్ చేసినప్పుడు ఎక్కడ లాక్ చేశారు అనేది తెలియలేనంత ఫినిషింగ్ గా లాక్ చేసుకోవాలి సరేనా ఇప్పుడు ఈ రెండు డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా వి షేప్ లోనే ఆటోమేటిక్ గా చెస్ట్ పాయింట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ రెండు కట్స్ ఉన్నాయి చూసారా ఈ రెండు కట్స్ ని ఇలా కలిపి ఇలా పట్టుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ కి ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్ గా మీకు ఒక ఫోల్డింగ్ అని వస్తది సిల్క్ క్లాత్ కాబట్టి ఫోల్డింగ్ లోకి ఒరిజినల్ పీస్ వచ్చిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి దాని తర్వాత స్టిచింగ్ చేసుకోండి ఇలా వేళ్ళతో ఇలా దగ్గర కంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తది ఈ రెండు కట్స్ కరెక్ట్ గా దగ్గర కుండేటట్టు చూసుకోండి ఈ ఫోల్డింగ్ మనకి ఆటోమేటిక్ గా వస్తది కాబట్టి చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మీరు ఇది 3.5 నుంచి 4 ఇంచుల వరకు ఈ డాట్ పొడవు అన్నది వేసుకోవచ్చు నేను 4 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెడుతున్నాను సరేనా ఇక్కడ ఇక్కడ కట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కట్ దగ్గర నుంచి ఈ 4 ఇంచుల దగ్గరికి ఇలాగా మార్కింగ్ చేసి ఇక్కడ ఫస్ట్ లాక్ చేయండి లాక్ చేసిన తర్వాత సన్నంగా వచ్చి ఈ 4 ఇంచుల దగ్గర ఇలా ఎండ్ చేసేయాలి సరేనా ఇదే రకంగా రెండో వైపు కూడా ఫ్రంట్ పార్ట్ డాట్ అన్నది సేమ్ టు సేమ్ ఎంత పొడవైతే పెట్టామో అంతే సేమ్ గా స్టిచింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత షేప్ బెల్ట్ ని తీసుకోండి షేప్ బెల్ట్ స్టిచింగ్ చేసేటప్పుడు మీరు అంటే జాగృతగా గమనించాల్సింది ఏంటంటే చిన్న చిన్న టిప్స్ వల్ల మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతదన్నమాట అది ఏంటి అంటే గనుక మనం షేప్ బెల్ట్ తీసుకుని షేప్ బెల్ట్ స్టిచింగ్ చేసేటప్పుడు ఇలా చూసారు కదా ఇది ఇటు వైపు వస్తుందని మనకు అర్థమైంది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ని ఈ చివర పావించ్ అన్నది వదిలేయాలి కొద్దిగా కొన అన్నది వదిలేసి ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి దీని వల్ల ఏంటంటే హుక్ బెల్ట్ ఐ బెల్ట్ లు స్ట్రైట్ గా వస్తాయన్నమాట లేదంటే షేప్ బెల్ట్ క్లాత్ అన్నది అక్కడ తగ్గినట్టుగా అనిపిస్తుంది ఈ డాట్ ని ఇలా సమోసాలా ఇలా ఫోల్డ్ చేసి షేప్ బెల్ట్ అంచుకి ఈ బాడీ అంచుని పెట్టి పాదం ఖర్చు వెడల్పుని స్టిచింగ్ చేయాలి పాదం ఖర్చు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి స్టిచింగ్ లోని ఈ పాదం వరుస స్టిచింగ్ చేయాలి దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి పై నుంచి టాప్ స్టిచ్ వేసేటప్పుడు ఖర్చు అన్నది షేప్ బెల్ట్ ఖర్చు అన్నది మనకి బాడీ వైపు ఉండాలి బాడీ మీద కుట్టుపడాలి షేప్ బెల్ట్ మీద కాదు సరేనా దీన్ని టాప్ స్టిచ్ అంటాం దీనివల్ల ఫినిషింగ్ గా వస్తది షేప్ బెల్ట్ అన్నది చూస్తున్నారు కదా ఇక్కడ పావించ్ వదిలేయడం వల్ల ఇలా మనకి షేప్ బెల్ట్ అన్నది ఈ అంచు తగ్గదన్నమాట ఒకవేళ మీకు ఇలా యూ షేప్ లో ఉంది కదా అని ఇలా స్ట్రైట్ గా కటింగ్ చేయొద్దు ఇది ఇలా వేసుకునేటప్పటికి ఆటోమేటిక్ ఇక్కడ లూజ్ అనేది క్రియేట్ అవుతుంది సరేనా ఇది మనకి డాట్స్ వేయడం వల్ల షేప్ అన్నది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి స్ట్రైట్ గా కట్ చేయకండి ఇక్కడ మాత్రం షేప్ బెల్ట్ మిగిలిన షేప్ బెల్ట్ ని స్ట్రైట్ గా ఇలాగా కట్ చేసేయండి సరేనా హుక్ బెల్ట్ దగ్గర మాత్రం ట్రిమ్మింగ్ లవి చేయడానికి ట్రై చేయొద్దు అలాగే ఉంచండి రెండు పార్ట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఒక పక్కన ఒకటి పెట్టి చూస్తే ఈ ఫ్రంట్ వైపు డాట్స్ షేప్ బెల్ట్ కుట్టు కింద అంచు పై అంచు అంత సమానంగా ఉండాలి ఇలా ఉంటే రెండు పార్ట్స్ మీరు సమానంగా స్టిచ్చింగ్ చేసినట్టు ఇది ఒకసారి చెక్ చేసుకోండి దాని తర్వాత అటువైపు చంక భాగం దగ్గర నుంచి కింద వరకు కూడా బ్యాక్ పార్ట్ మీద పెట్టి కూడా చెక్ చేసుకోండి పొడవు సరిపోయిందా లేదా అన్నది సరేనా ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హుక్ బెల్ట్ ఐ బెల్ట్లు వేసుకోవాలి హుక్ ఐ బెల్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి బిగినర్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ వేయాలా రైట్ సైడ్ వేయాలా హుక్స్ అని మీకు ఏది అలవాటు అయితే అది మార్చుకోవచ్చు
हुक्स की लाइनिंग क्लॉथ ने वाड़ाले मन की बैक साइड कटिंग मेड कटिंग चेसना लाइनिंग ओरिजिनल पीस रेंडू उंचुकुंटे इकड़ फोल्डिंग उंटदि कदा ई फोल्डिंग दग्गर नुंचि 1 इंच वेडल्पु उंडेटट्टुगा लाइनिंग नी हुक् बेल्ट की यूज चेयाले इला 1 इंच वेडल्पुनि कोल्चुकोनि इला कटिंग चेस्ते चाला सिंपल गा मीरु हुक् बेल्ट स्टिच चेसुकोवच्चु ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ గా ఉన్న అంచులు ఉన్నాయి చూసారా ఈ అంచు ఇక్కడ ఈ బ్లౌజ్ అంచుకి ఇలా పెట్టండి పైన ఒక 1 ఇంచ్ అన్నా సరే వదిలేయండి వదిలేసి అంటే ఎక్కువ పెట్టండి హుక్ బెల్ట్ అన్నది తర్వాత ఇలా పాదం కచ్చ వెడల్పుని స్టిచ్ చేసుకుని కిందకు వచ్చేటప్పుడు కూడా ఒక 1 ఇంచ్ అన్నది ఉంచి మిగతాది కట్ చేసి మొత్తం షేప్ బెల్ట్ నికి ఫోల్డ్ చేసి లాక్ చేసేయండి చూడండి షేప్ బెల్ట్ తో పాటు ఇలా ఫోల్డ్ చేసామా దీని ఓపెన్ చేస్తే అంచు అన్నది క్లియర్ గా వస్తదన్నమాట దారాలు ఏవి కనిపించకుండా తర్వాత ఇక్కడ చూసారు కదా ఆటోమేటిక్ గా మీకు హుక్ బెల్ట్ కి ఫోల్డింగ్ ఉండడం వల్ల ఇది చూడండి ఇక్కడ ఫోల్డింగ్ ఉండడం వల్ల ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇది లోపలికి ఇలా తిప్పి స్టిచ్ చేసేడమే అంతే తప్ప ఇంకా వేరే ఫోల్డింగ్ లు అవి పెట్టవలసిన అవసరం లేదు మనం సమానంగా కొలిచి పర్ఫెక్ట్ గా కటింగ్ చేసాం కాబట్టి హుక్ బెల్ట్ అన్నది పై నుంచి కింద వరకు ఒకటే లెవెల్ లోకి వస్తదన్నమాట అంటే వెడల్పు అన్నది ఎక్కువ తక్కువలో ఒక దగ్గర సన్నంగా ఒక దగ్గర వెడల్పు రాదు అదే సింగిల్ లేయర్ మీరు స్టిచింగ్ చేశారు అనుకోండి ఫోల్డింగ్ చేయడం రాకపోతే ఒక దగ్గర ఎక్కువ ఫోల్డింగ్ ఒక దగ్గర తక్కువ ఫోల్డింగ్ చేస్తే బాగోదన్నమాట ఇలా ఫినిషింగ్ గా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన మెడకన్నా ఎక్కువగా మిగిలిన లైనింగ్ పీస్ ని మెడ షేప్ లోనే కట్ చేసి తీసేసుకోండి చూసారు కదా ఎంత ఫినిషింగ్ గా హుక్ బెల్ట్ అనేది రెడీ అయిందో దాని తర్వాత ఐ బెల్ట్ బ్యాక్ పార్ట్ ఒరిజినల్ పీస్ కటింగ్ చేయగా వచ్చిన మెడ ముక్క ఉంటది చూసారా అది యూస్ చేయండి ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు వెడల్పు ఉండేటట్టు చూసుకోవాలి హుక్ బెల్ట్ కి 1 ఇంచ్ వెడల్పు ఐ బెల్ట్ కి 2 ఇంచులు వెడల్పు ఇది 2 ఇంచులు వెడల్పుని ఇలా కొల్చుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుని మిగిలిన క్లాత్ ని కటింగ్ చేసేయండి ఇలా కటింగ్ చేస్తే మీకు ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ సిల్క్ క్లాత్ అయినప్పటికీ పర్వాలేదు బాగుంది ఇంకా బాగా ట్రాన్స్పరెంట్ ఉంటే గనక లోపల లైనింగ్ వేసుకోవచ్చు సరేనా ఇప్పుడు జరుపొద్ది అని అనుకున్న వాళ్ళు ఇలా రెండు అంచులు కలిపి స్టిచ్ చేసేయండి ఈ స్టిచ్ చేసిన అంచు ఈ బ్లౌజ్ బాడీకి స్టిచ్ చేయాలి సరేనా అది గుర్తుపెట్టుకోండి ఇలా మనం ఇలా పెట్టి దాని మీద ఇలా బాడీని ఇలా పెట్టాలి కుట్టు అనేది పై భాగం వైపుకి వస్తుంది ఒక 1 ఇంచ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసి ఇది కూడా మనం పాదం కచ్చి వెడల్పునే ఇలాగ స్టిచ్చింగ్ స్టార్టింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మెడకన్నా ఎక్కువ ఈ ఐ బెల్ట్ ఉంటే కట్ చేయొద్దు ఆ తర్వాత కటింగ్ చేసుకోవచ్చు అలా వదిలేయండి తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ని తీసుకెళ్ళి ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి ఈ ఫోల్డింగ్ని ఇలా పెడితే మీకు ఐ బెల్ట్ రెడీ అయిపోద్ది చాలా ఈజీ మెథడ్ అనమాట ఇవి సరేనండి ఫినిషింగ్కి ఫినిషింగ్ ఉంటాయి అదే రకంగా ఈజీగా ఉంటాయి ఎప్పుడూ కూడా రైట్ సైడ్ వైపు ఎక్కడా కూడా లైనింగ్ కనిపించకూడదు అన్నది రూలు సరేనా అంతే తప్ప ఐ బెల్ట్ కి గట్టిగా ఉంటదని చెప్పేసి లైనింగ్ వేయకండి లైనింగ్ వాష్ చేసిన తర్వాత మనకి స్మూత్ అయిపోద్ది క్లాత్ కూడా డ్యామేజ్ అవుతుంది సిల్క్ క్లాత్ అనేది డ్యామేజ్ కాదు సరేనా ఆ అంచు అంటే కుట్టిన తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి కూడా ఈ అంచు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ చేసేయాలి దాని తర్వాత ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు బిగినర్స్ ఎక్కువ తక్కువలు చేస్తారు అలా కాకుండా ఎక్కడో యూజ్ చేయవలసిన టిప్ ఏంటంటే నడుం దగ్గర నుంచి హుక్ బెల్ట్ని ఐ బెల్ట్ మీదకి ఇలా పెట్టండి పెట్టి కరెక్ట్గా హుక్ బెల్ట్ అంచుని చూసుకుంటూ కట్ చేస్తే మీకు ఎక్కువ తక్కువలు అన్నది రాకుండా ఉంటుంది సరేనా ఈ రకంగా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి దీని తర్వాత మనం షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఒక చిన్న టిప్ని యూజ్ చేయాలి షోల్డర్కి ఇలాగ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టినప్పుడు మెడవైపు 1/4 ఇంచ్ పెట్టి హ్యాండ్స్ జాయింట్ చేసే భుజం వైపు 1/2 ఇంచ్ మార్క్ పెట్టాలి అంటే 1 ఇంచ్ కన్నా 2 గీతలు తక్కువ ఇటువైపు 1/2 ఇంచ్ అటువైపు పెడితే 1/4 ఇంచ్ అన్నది మనకి మెడవైపు డౌన్ చేసాం కాబట్టి భుజాలు జారకుండా ఉంటాయి ఒకటి భుజానికి సెంటర్లో డాట్ బ్యాక్ సైడ్ వేయడం వల్ల సపోర్ట్ దొరికింది ఇంకొకటి దీనివల్ల కూడా ఇంకా సపోర్ట్ అన్నది ఉంటుంది అంతే తప్ప కటింగ్లోని ఎటువంటి డిఫరెంట్లు చేయాల్సిన అవసరం లేదండి స్టిచ్చింగ్లో ఈ మాత్రం టిప్స్ యూజ్ చేస్తే మీకు ఎప్పుడు భుజాలు అన్నవి జారవు చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి మనకి మెడ దగ్గర 1/4 ఇంచు అంటే 1 ఇంచ్ కన్నా 2 గీతలు తక్కువ ఇక్కడేమో 1/2 ఇంచు పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేస్తే లైట్గా భుజం అంటే మనకి మెడవైపు 1/4 ఇంచ్ డౌన్ అవుతుంది అనమాట దీనివల్ల గట్టిగా పట్టుకుని ఉంటుంది మన హుక్కులు పెట్టేటప్పటికి ఏమవుతుందంటే మనకి అసలు భుజాలు జారకుండా ఉంటాయి షోల్డర్ జారకుండా మనకి హెల్ప్ అవుతుంది సరేనా ఈ టిప్ మాత్రం భుజం షోల్డర్ జాయింట్ అప్పుడు యూజ్ చేయండి చూసారు కదా ఇలా ఓపెన్ చేస్తే మీకు అసలు ఏమీ తేడా అన్నది ఏమీ తెలియదు ఎలా స్టిచ్ చేశారో కూడా తెలియదు తర్వాత హ్యాండ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ కటింగ్లోని ఓన్లీ హ్యాండ్ కటింగ్ చూపించాను లోతు కట్ట ఏమీ తీయలేదు లోతు అనేది ఇప్పుడు తీసుకోవాలి ఇలా మనం
मुक्कल जॉइंट लाइनिंग जॉइंट तरह इलार राइट साइड पे सेंटर पॉइंट रेंडु कल चूसकोनी लाइनिंग अंटे रॉन्ग साइड पै भाग वेप उड़ेट चूसकटे लोपल वेपेमो ओरिजिनल उन्मा अब इट वेपनी अट वेपनी एट लोड तीस्ते अभी फ्रंट पार्ट के अवतुद्ध सरना इपू इक चूँ रे हैंड्स सामान उन्यावो चूस एक्को तक ट्रिम से इपड़े चूस तरवा इला मन इधर सेंटर पाइंट कदा इकडनी रेल वदल इकडनी रेल की मारकिंग खचिता रेल असल लोतने तीयकूद दा तर ब्लौज की मैं रेल खर्चल पटाँ काबी आ चवी स्ट्रईट उ भाग रेल की मारकिंग अनेटी इपड़ रे मारकिंगल की मध्य सेंटर पाइंट तीय अब सेंटर पाइंट तीय इकडन इंची टेप इला एंतर अंतर वेलता इंची टेप अच्छी इकड़ पड़ते आटोमेटिक सेंटर पाइंट वस्तु आर इंचल मूड इंचल की मारकिंग पेटना सेंटर पाइंट वस्तु इकड़ आर इंच डाउन चयी ये सैज वाल आर इंच मतमे डाउन चेयर इकडनला षेप इलावी एस मॉडल षेप कटिंग से इला रउंड तो कवर अवतु कटिंग अने चेयर सरना यह रकम कटिंग से दा तर इकड़ा कटते इध फ्रंट पार्टी लेदे चाक तो इला मारकिंग పెట్టుకోవచ్చు సరేనే ఇక్కడ ఓపెన్ అయిపోయింది కాబట్టి మీరు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు కాబట్టి ఒక కుట్టు కుట్టేసుకుంటే మళ్ళీ లైనింగ్ అనేది జాయింట్ అయిపోద్ది సరేనా మనం ఇప్పుడు కట్ చేసింది ఓపెన్ అయిపోయింది కాబట్టి సరేనా ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత బాడీ తీసుకోండి బాడీ తీసుకుని హ్యాండ్ జాయింట్ చేయడానికి ఒక టిప్ ని యూస్ చేయండి మీకు ముడతలు లేకుండా ఉండాలి అంటే కనుక చంక దగ్గర ముడతలు ఉండే ప్రాబ్లం లేకుండా ఉండాలంటే హ్యాండ్ సెంటర్ పాయింట్ భుజం కుట్టు చూసుకొని మనం ఇప్పుడు కటింగ్ చేసిన లోత్ అనేది ఫ్రంట్ పార్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని దాని తర్వాత ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత బ్లౌజ్ లైనింగ్ అన్నది హ్యాండ్ లైనింగ్ అన్నది పై భాగం వైపు కనిపిస్తది బాడీ ఎప్పుడు కింద ఉండాలి హ్యాండ్ ఎప్పుడు పైన ఉండాలి అలాగే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఒక పిన్ పెట్టి ముందు భాగం వైపుకి ఇలాగ రెండు అంచులు కలిపి ఇలాగ కొల్చుకుంటూ వెళ్ళిపోండి ఇలా కొల్చిన తర్వాత కూడా మీకు జారిపోతుందని ఏమను ఉంటే పిన్నులు పెట్టేసుకోండి తర్వాత ఇలా ఎక్కడ వరకు అయితే వచ్చిందో చూసుకుని అక్కడి నుంచి చక్కగా ఇలాగా స్టార్ట్ చేసేయండి ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ రెండు అంచులు కలుపుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి ఇక్కడ ఎప్పుడూ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కుట్టు ఉండాలి సెంటర్ నుంచి ఇటు కుట్టడం తర్వాత మళ్ళీ తిరగేసి బాడీ పైకి వచ్చి హ్యాండ్ కిందకి వెళ్ళడం అలాంటి చేస్తేనే చంక దగ్గర ముడతలు అనేవి మీకు ఎప్పటికీ కూడా ప్రాబ్లం అన్నది సాల్వ్ కాదు నేను చాలాసార్లు చెప్తున్నానండి ఇలాగే స్టిచ్ చేయాలి హ్యాండ్ అన్నది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కి ఇంకా ముఖ్యంగా ఇలాగే స్టిచ్చింగ్ చేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కుట్టు అనేది ఉండాలి సరేనా పాదం ఖర్చు వెడల్పుని నీట్ గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఇక్కడి నుంచి ఈ రకంగా అన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటూ చేయండి ఇప్పుడు ఇటువైపు పెట్టడం ఈజీ కాబట్టి అటువైపు కొల్చి స్టార్ట్ చేసాము తర్వాత ఇటువైపు ఈజీగా పెట్టేయొచ్చు నేను చెప్పిన విధంగా హ్యాండ్ కటింగ్ చేస్తే చూస్తున్నారు కదా ఎక్కడ కూడా క్లాత్ అనేది మీకు తక్కువ రాలేదు కరెక్ట్గా సరిపోద్ది ఎప్పుడు కూడా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత సేమ్ కుట్టు మీద ఇంకో కుట్టు అన్నది వేసుకోవాలి షోల్డర్ కుట్లు హ్యాండ్ స్టిచ్చింగ్ డబుల్ స్టిచ్ అన్నది ఉండాలి రెండు కుట్లు వేసుకోవాలి సేమ్ ఇదే రకంగా రెండో వైపు హ్యాండ్ కూడా జాయింట్ చేసేయండి సరేనా చూసారు కదా ఈ రకంగా హ్యాండ్ జాయింట్ అనేది ఉండాలి బాడీ కింద ఉండాలి హ్యాండ్ అనేది పై భాగం వైపు ఉండాలి అలా పెట్టే మీరు హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి రెండోది కూడా సేమ్ ఇదే రకంగా ఇలా ఎదురెదురుగా పెడతారు ఈ సెంటర్ పాయింట్ చూసుకొని ఇలా తిప్పుకొని ఇక్కడ పిన్ పెట్టేసి ఇటువైపు ముందు భాగం వైపుకి ఇలా ఇక్కడ పిన్ పెట్టేయండి పిన్ పెట్టేసి ముందు భాగం వైపుకి కొల్చుకొని అక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే సరేనా ఇలా తీసుకుని చూసారు కదా ఇలా ఈ అంచుని ఇలా పట్టుకొని ఇలా కొల్చి స్టిచ్ చేసేయండి ఇప్పుడు చూపించిన విధంగానే కుట్టు కుట్టేసి రెండోసారి కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి సరేనా ఇలా స్టిచ్ చేయండి తర్వాత నేను మెడకి హెమ్మింగ్ బెల్ట్ వేయకుండా థ్రెడ్ పైపింగ్ వేసానండి అది కూడా ఎలా వేయాలనేది మీకు నేను షేర్ చేశాను అది కూడా లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవాలి ఫిట్టింగ్ చేసుకున్నప్పుడు ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి 33 ఇంచులు సరేనా నడుము లూజ్ ఎంత పెట్టయితే మనం కటింగ్ చేసామో అది గుర్తుపెట్టుకోవాలి లేదంటే ఆది బ్లౌజ్ను కూడా కొల్చుకున్నా పర్వాలేదు హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు 33లోని సగం 16.5 16.5లో సగం 8.5 సరేనా ఈ సగం అన్నది ఈ 16.5 అన్నది బ్యాక్ సైడ్లో పెట్టుకోవాలి ఈ 8.5 అన్నది ఫ్రంట్ వైపు పెట్టుకోవాలి సరేనా ఈ 16.5 ఎలా పెట్టాలి అంటే కనుక పర్ఫెక్ట్గా మీకు నడుము కొలతకి ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే రావాలంటే ఇక్కడ చివరి నుంచి
చివర నుంచి 16.5 ఎంత వరకు ఉందో చూసుకొని కరెక్ట్ గా ఒక చిన్న రఫ్ గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి 16.5 కి ఎగ్జాక్ట్ గా ఒక చిన్న మార్కింగ్ అనేది పెట్టుకోండి కుట్టి ఇక్కడ రాదు కానీ మార్కింగ్ పెట్టుకోండి తర్వాత మిగిలిన క్లాత్ ఉందో చూసారా అదంతా మనకి కచ్చలకి మిగిలిన వేస్ట్ అన్నమాట అంటే కచ్చలకి మిగిలిన క్లాత్ అన్నమాట అది ఎంత ఉందో చూసుకోండి ఎంత అయితే నాకు పావు తక్కువ 4 ఇంచులు ఉంది ఇది ఎంత అయితే ఉందో దాన్ని సమానంగా సగం చేయండి చేస్తే రెండించీల్ కి ఒక గీత తక్కువ వస్తది సరేనా ఇంత ఈ చివ్వ నుంచి ఇటు పెట్టాలి ఆ చివ్వ నుంచి పెట్టాలి అంటే మిగిలిన ఖర్చుని అటు ఇటు సమానంగా పంచేయాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ గా సెంటర్ లోని 16.5 ఇంచీల్ అనేది మిగులుతుంది ఖర్చులు అటు ఇటు సమానంగా వస్తాయి సరేనా ఇలా బ్యాక్ పార్ట్ లో పెట్టుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ లోని ఈ సగంలో సగం 8 ఇంపావు కదా ఐ బెల్ట్ నుంచి కొల్చుకొని ఈ చివ్వ నుంచి కొల్చుకొని 8 ఇంపావు ఇంచీల్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టాలి అదే రకంగా హుక్ బెల్ట్ దగ్గర నుంచి కొల్చుకొని 8.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇలా పెట్టాలి ఇక్కడ కూడా 8.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది ఇలా పెట్టండి సరేనా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టండి దాని తర్వాత ఇటువైపు హ్యాండ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి హ్యాండ్ ని కరెక్ట్ గా సెంటర్ కి ఫోల్డ్ చేసి పట్టుకోండి ఇప్పుడు నేను ఒక వైపు చూపిస్తున్నట్టుగా రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా మార్కింగ్ పెట్టుకోండి ఒక హ్యాండ్ ని ఇలా మీరు ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకున్నప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ లోని హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులకి అని చెప్పేసి మనం మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు సేమ్ అదే మార్కింగ్ ఇప్పుడు పెట్టుకోవాలి ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టు వరకు ఆది బ్లౌజ్ లోంచి ఎంత ఉందో చూసుకోండి మర్చిపోతే కనుక అలాగే ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఫోల్డింగ్ దగ్గర నుంచి 6 ఇంచులకి లూజ్ కై మార్కింగ్ పెడతాం ఇది రెండు కూడా ఆది బ్లౌజ్లోంచి తీసుకుని పెట్టుకోవచ్చు లేదా బాడీ మెజర్మెంట్స్ నుంచి పెట్టుకోవచ్చు మనం కటింగ్ దేంట్లోంచి తీసి కటింగ్ చేసాము ఇక్కడ ఖర్చులు అనేది మన ఇష్టం అంటే రెండు ఎంత మనం పెట్టాము కటింగ్ చేసేటట్టు 2 ఇంచులు పెట్టాం చూసారు నెంబర్ కూడా వేసింది కదా ఈ చివరి నుంచి చంక దగ్గర 2 ఇంచులకి ఖచ్చితంగా మార్కింగ్ చేయాలి అప్పుడే మీరు అనుకున్న ఈ 37 సైజ్ అన్నది మీకు వస్తుంది సరేనా ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ కలపాలి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఈ నడుం మార్కింగ్కి ఇందాక పెట్టిన నడుం మార్కింగ్కి ఇలా కలుపుకోవాలి కలుపుకుంటే ఆటోమేటిక్గా మీకు నడుం లూజు హ్యాండ్ లూజు చెస్ట్ లూజు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ బ్లౌజ్ ఖర్చులు ఎంత అయితే అంతే చంక దగ్గర నుంచి మార్కింగ్ చేసుకుంటాం సరేనా ఇక్కడ ఫస్ట్ లాక్ చేయండి లాక్ చేసిన తర్వాత కొద్దిగా స్టిచ్ చేసిన తర్వాత కొద్దిగా మిషన్ ఆపి ఈ రెండు చంక కుట్లు ఒకదాని మీదకి ఒకటి ఉన్నాయో లేవో చూసుకోండి అలాగే కుట్టు మీదకి ఏమైనా స్టోన్స్ వస్తాయేమో చెక్ చేసుకోండి తర్వాత ఈ చంక కుట్లు రెండు ఒకదాని మీదకి ఒకటి వచ్చేటట్టుగా అరేంజ్ చేసి గట్టిగా నొక్కి పెట్టి ఉంచండి లూజ్గా వదిలేస్తే కనుక మీకు ఇక్కడ ఏంటంటే కుట్టు అటు ఇటు ఎగుడు దిగుడు వస్తుంది దానివల్ల ఏమి బ్లౌజ్ అనేది పాడవదు కానీ ఫినిషింగ్లోనే మీకు అందంగా కనిపించదు అనమాట మరీ ఎక్కువ డిఫరెంట్ అన్నది రాదు కానీ బాగోదు సరేనండి ఇలా నొక్కిపెట్టి కరెక్ట్గా కుట్లు రెండు ఒక దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి మళ్ళీ ఇంతవరకు వచ్చిన తర్వాత నీడిల్ కింద పెట్టి మిషన్ ఆపి ఈ నడు మార్కింగ్లు మనం పెట్టాం కదా ఇక్కడ ఈ నడు మార్కింగ్లు రెండు కూడా ఇలా కలిపి ఇలా పట్టుకోండి ఇలా కలిపి ఇలా పట్టుకొని నీట్గా ఇలా చూసారు కదా రెండు అంచులను ఇలా కలిపి మార్కింగ్లు మాత్రమే పెట్టుకో చూసుకోండి అంతే తప్ప సైడ్ క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నది అన్నది చూసుకోవద్దు కింద అంచు నడుమ అంచులు మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి నేను చెప్పిన విధంగా కటింగ్ చేసి నేను చెప్పిన విధంగా స్టిచ్చింగ్ చేస్తే చూస్తున్నారు కదా ఎక్కడ కూడా పొడవులో కూడా ఎక్కడ తేడా లేకుండా పర్ఫెక్ట్గా నడుమ అంచులు పర్ఫెక్ట్గా కలిసాయి కదా ఇక్కడ స్టిచ్చింగ్ చేసి ఇలాగా లాక్ చేసేయండి ఇలా లాక్ చేసిన తర్వాత పాదం ఖర్చు వెడల్పుని ఇంకొక రెండు ఎక్స్ట్రా కుట్లు అన్నవి వేసుకోవచ్చు సరేనండి ఇప్పుడు మెయిన్ ఫిట్టింగ్ అనేది అయిపోయింది దాని తర్వాత ఫటాఫట్ మనం ఎక్కడైనా సరే ఈ ఖర్చుల దగ్గర స్టోన్స్ ఉన్నాయేమో అవి రిమూవ్ చేసేయండి ఎందుకంటే ఇది మనకి ఇంకా బ్లౌజ్ ఏమీ బయటకి ఏమి కనిపించదు మనకి గుచ్చుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు కాబట్టి ఈ స్టోన్స్ని రిమూవ్ చేసేయండి ఇప్పుడు కుట్లు వేసుకునేటప్పుడు కూడా మనకి మిషన్ నీడులు ఏమైనా పడిందంటే కనుక సూదులు కూడా విరిగిపోతాయి సరే దాని తర్వాత ఇలాగా ఇటువైపు పాదంకి ఈ కుట్టు టచ్ అయ్యేటట్టుగా వేసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ కుట్లు కూడా ఫినిషింగ్గా కనిపించాలి లైన్లు పర్ఫెక్ట్గా ఉండాలి సరేనా ఇలా నెమ్మదిగా స్టిచ్ చేసి ఇక్కడ ఇలాగా లాక్ చేసేయండి అదే రకంగా ఇంకొక స్టిచ్ కూడా చేసేయండి చూసారు కదా ఇక్కడ నుంచి ఇలా లాక్ చేయడం ఇలా ఫటాఫట్ మళ్ళీ స్టిచ్చింగ్ చేసేసుకోవడమే సరేనా ఇప్పుడు అర్థమైంది కదండి ఇలాగా రెండు డబుల్ స్టిచ్ రెండు స్టిచ్ వేసుకోండి మనకి ఒరిజినల్ ఫిట్టింగ్ కాకుండా సరిపోద్ది మిగతాది ఇక్కడ ఎక్కడైనా సరే మీకు ఎగుడు దిగుడు అనిపిస్తే కరెక్ట్గా స్ట్రైట్గా ట్రిమ్ చేసి ఈ మిగిలిన క్లాత్ని అలా ఉంచేసుకోవచ్చు లేదంటే ఓవర్లాక్ చేయించుకోండి లేదు అనుకుంటే కనుక మనకి ఇంటి దగ్గర ఓవర్లాక్ అవైలబుల్గా లేని వాళ్ళు ఇలా రెండు అంచుల్ని లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసేయండి సరేనా మీరు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇలా అంచు లోపలికి ఫోల్డ్ చేసి ఇచ్చినా సరే కస్టమర్స్ అన్న వాళ్ళు చాలా ఇష్టంగా ఇష్టపడతారు ఇష్టంగా వేసుకుంటారు అదే మీరు
ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా లేకుండా కట్టింగ్ పర్ఫెక్ట్ గా లేకుండా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ గా లేకుండా మీరు ఎంత ఓవర్లాక్లు చేసేసి ఎంత హంగామా చేసినా వేసుకునేటప్పటికి బాగోకపోతే ఎవ్వరు ఇష్టపడరు సరేనండి ఇలా ఉన్నా సరే ఇష్టపడతారు ఇది కూడా మనం అంటే మనకి గుచ్చుకోకుండా ఉంటది అలాగే బ్లౌజ్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటది సరేనా చాలా ఫినిషింగ్ గా కూడా కనిపిస్తది ఇలా బ్లౌజ్ ని రెడీ చేసుకోండి రెండో వైపు కూడా సేమ్ అదే రకంగా ఫిట్టింగ్ చేసుకోండి చూసారు కదా బ్లౌజ్ అన్నది ఇలా రెడీ అయిపోద్ది తర్వాత సిల్క్ క్లాత్ కి లైట్ గా ఐరన్ బాక్స్ హీట్ చేసి లైట్ గా ప్రెస్ చేసేయండి అంటే ఐరన్ చేసేయండి ఫినిషింగ్ అన్నది చేతికొట్లు వేసిన తర్వాత ఐరన్ చేసుకోవాలి సరేనా ఇలా ఇప్పుడు హెమ్మింగ్ చేసుకుంటే మీ బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే ఈ టిప్స్ ఉపయోగించి బ్లౌజ్ ని స్టిచ్చింగ్ చేశారు అంటే గనుక మీ బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే గనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ ని క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ వస్తాయి